అస్సలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనడానికి భారీ కటౌటు లేదు. ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని నిరూపించిన హీరో నాని. హీరోగా ఎదగటానికి చేసిన ప్రయత్నమూ లేదు. అడుగడుగున అవమానాలు అన్నిటినీ భరించి న్యాచురల్ స్టార్గా ఎదిగి ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాల కథానాయకుడిగా ఎదిగిన నాని జర్నీపై బర్డ్ మీడియా ఫోకస్. నానికి సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు, కనీసం తెలిసిన వారు కూడా లేరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్గా పనిచేసి అనుకోకుండా వచ్చిన అవకాశంతో హీరోగా మారాడు. హీరోగా చేసిన మొదటి సినిమా అష్టాచెమ్మతో మంచి విజయాన్ని అందుకొని హీరోగా స్థిరపడ్డాడు. ఇక అప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. నాని కష్టానికి తోడు లక్ కూడా కలిసి వచ్చి ఇప్పుడు వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. నానిపై పెట్టుబడి పెడితే రూపాయికి 2 రూపాయల లాభం గ్యారంటీ అన్న భరోసా కల్పించాడు నిర్మాతలకి. దసరా ముందు వరకు నాని సినిమాలకి బడ్జెట్ లెక్కలుండేవి. తక్కువ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కినా భారీ లాభాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాని మార్కెట్ కూడా దసరా మూవీ నుంచి విస్తరించింది. దసరాతో పానిండియా హీరోగా అవతారం ఎత్తి తిరుగులేని విజయాన్ని సాధించాడు. తరువాత హాయ్ నాన్న, ఇప్పుడు సరిపోదా శనివారం, ఇవన్నీ బాక్సాఫీస్ లెక్కలను మార్చి నాని సినిమాలకి బడ్జెట్నే పెంచాయి. 117 కోట్లతో దసరా మూవీ నాని కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసింది. హాయ్ నాన్న 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్లో చేరేందుకు రెడీగా ఉంది. దీంతో నిర్మాతలకి కూడా రెక్కలొచ్చాయి. నాని సినిమాకి ఎంత బడ్జెట్ పెడితే అన్ని లాభాలు అని ఆలోచించి భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే నాని సొంత బ్యానర్లో వస్తున్న హిట్ 3 కోసం 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ శ్రీకాంత్ ఓద్ర దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించే సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అని సమాచారం. ఆ మధ్య సుజిత్ నాని కాంబోలో ఒక మూవీ రావాల్సి ఉండగా అది పోస్ట్ పోన్ అయింది. కారణం బడ్జెట్ ఎక్కువ. అదే నిర్మాతలు ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయ్యారు. నాని ఇలాగే సక్సెస్ఫుల్ జర్నీ చేయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.